పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కేవలం తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో రాజన్న క్షేత్రం జనసంద్రంగా మారిపోయింది. ఎటు చూసినా భక్తుల సందడే నెలకొంది. మహాశివరాత్రి జాతరకు కొనసాగింపుగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భాగంగా పలువురు భక్తులు విశేషంగా తరలివచ్చి ధర్మకొండంలో స్నానాలు ఆచరించారు. కోడి మొక్కులు చెల్లించుకుని ముక్కటిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో బారులు తీరారు. కాగా భక్తుల సంఖ్య అధికంగా ఉన్న దృష్ట్యా ఆలయంలో పలు రకాల ఆచిత సేవలను రద్దు చేసిన అధికారులు లఘు దర్శనానికి అనుమతిచ్చారు. రాజన్న ఆలయ దర్శనంతో పాటు భీమేశ్వర ఆలయం, శ్రీ బతిపొచ్చమ్మ ఆలయాల్లో సైతం మొక్కులను చెల్లించుకున్నారు.